వెల్కమ్ టు ర్యాపిడ్ న్యూస్. నేను రాజేశ్వరి. కరీంనగర్ జిల్లా జమ్మికుంట వ్యవసాయ మార్కెట్లో తెల్ల బంగారం మెరిసింది. పత్తి ధర ఆల్ టైం రికార్డు స్థాయిలో నమోదైంది. క్వింటాల్ పత్తి ధర 10,000 రూపాయలు పలకటం పట్ల రైతులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ నెల 5న 9,850 రూపాయలు ధర పలికిన పత్తి మరుసటి రోజు నుంచి తగ్గుముఖం పట్టింది. 15 రోజుల తర్వాత మళ్లీ ధరలు పెరగడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో పురపాలక శాఖ తరపున చేపడుతున్న వివిధ ప్రాజెక్టులకు నిధులివ్వాలని మంత్రి కేటీఆర్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కు లేఖ రాశారు. కేపీహెచ్బి నుంచి కోకాపేట మీదుగా నార్సింగ్ వరకు 30 కిలోమీటర్ల మేర ఎంఆర్టీఎస్ మెట్రో నియో నెట్వర్క్ ప్రాజెక్టును ప్రతిపాదిస్తున్నట్లుగా తెలిపిన మంత్రి, ప్రతిపాదిత ఎయిర్పోర్ట్ ఎక్స్ప్రెస్ ను ప్రస్తుత మెట్రో రైల్ నెట్వర్క్ ను అనుసంధానిస్తుందని తెలిపారు. 2030 నాటికి రోజుకు 5 లక్షల మంది ప్రయాణిస్తారని అంచనా వేస్తున్న ఈ ప్రాజెక్టు అంచనా వ్యయమైన 3,050 కోట్లలో 15% వాటా క్రింద 450 కోట్లు మంజూరు చేయాలని మంత్రి కేటీఆర్ కోరారు. వరంగల్లో మెట్రో నియో ప్రాజెక్టుకు నిధులు ఇవ్వాలని, ప్రాజెక్ట్ వ్యయంలో 20% 184 కోట్లు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఓరుగల్లో చిట్ ఫండ్స్ కంపెనీలు 1,000 కోట్ల రూపాయల కుంభకోణాలకు పాల్పడ్డాయా? ఖాతాదారుల సొమ్మునంతా పక్కదారి పట్టించాయా? అందుకే చిట్టి ఎత్తుకుని నెలలు ఏడాదులు గడిచినా కూడా డబ్బులు ఇవ్వటం లేదా? కొన్ని చిట్ ఫండ్ కంపెనీలపై పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా 272 చిట్ ఫండ్ శాఖలు ఏటా 300 కోట్లకు పైగా టర్న్ ఓవర్ తో నడుస్తున్నాయి. చిట్టీలు పూర్తయ్యి నెలలు గడుస్తున్నా కంపెనీలు చిట్టి డబ్బులు ఇవ్వకపోవడంతో ఖాతాదారులు నేరుగా వరంగల్ సిపి తరుణ్ జోషికి ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన సిపి తరుణ్ జోషి బాధితులకు, 3 చిట్ ఫండ్ సంస్థల నిర్వాహకులకు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ పరిణామాలు ఓరుగల్లో హాట్ టాపిక్ గా మారాయి. గ్రేటర్ హైదరాబాద్ లో కరోనా పంజా విసురుతోంది. సంక్రాంతి పండుగ అనంతరం కోవిడ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. అత్యధికంగా ఉప్పల్లో నిన్న ఒక్కరోజే 497 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నిన్న కూకట్పల్లిలో 450కి పైగా కేసులు నమోదయ్యాయి. కుత్బుల్లాపూర్ లో సైతం అదే స్థాయిలో కేసులు నమోదయ్యాయి. 2 రోజుల వ్యవధిలో 300 మంది జీహెచ్ఎంసీ ఉద్యోగులకు కూడా పాజిటివ్ గా నిర్ధారణైంది. టెస్టింగ్ కేంద్రాల వద్ద తెల్లవారుజాము నుంచే జనం క్యూ కడుతున్నారు. జ్వరం, జలుబు లాంటి లక్షణాలతో టెస్టింగ్ కేంద్రాలకు ప్రజలు పరుగులు పెడుతున్నారు. కేసులు పెరుగుతున్న ప్రాంతాలపై బల్దియా స్పెషల్ ఫోకస్ పెట్టింది. రద్దీ ప్రాంతాల్లో స్ప్రేయింగ్ కోసం 100కు పైగా శానిటేషన్ బృందాలను అధికారులు ఏర్పాటు చేశారు. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలో ఈ నెల 22 నుంచి 3 రోజుల పాటు శతచండీ విశ్వశాంతి మహాయోగం నిర్వహించనున్నారు. కిషన్ మహారాజ్ ఏఎన్ఆర్ కాంప్లెక్స్ ఆవరణలో శతచండీ విశ్వశాంతి మహాయాగాన్ని నిర్వహించనున్నారు. 22వ తేదీ శనివారం సాయంత్రం 4 గంటలకు శోభాయాత్ర, ఆవాహన పూజ, గణపతి పూజ, నవగ్రహ పూజ, శతచండీ మహాయాగం ప్రారంభమవుతాయని తెలిపారు. ఇక 23 ఆదివారం సాయంత్రం లక్ష పుష్పార్చన, 24 సోమవారం శతచండీ మహాయాగం ప్రారంభం, లక్ష దీపార్చన, సాంస్కృతిక కార్యక్రమాలు, 25 మంగళవారం పూర్ణాహుతి సన్మాన కార్యక్రమాలతో పాటుగా 3 రోజుల పాటు నిత్య అన్నదానం నిర్వహించనున్నట్లుగా తెలిపారు. చండీయాగానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కుల మతాలకు అతీతంగా ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలన్నారు.